చెప్పుకోవడానికి కానీ నేను పోయిన తర్వాత కూడా మీలాంటి అభిమానులు మీరు చెప్పుకోవడానికి ఒక వచ్చాను. చాలు మీ జన్మ కంటే చాలు అవార్డులు అంటారా, దాదాపు 44-45 వచ్చినాయి. ఎవరు మిత్రులు లెక్క పెట్టారు, నేను ఇవన్నీ లెక్క పెట్టినా అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చినాయి. ఐ విల్ డూ మై బెస్ట్ కంటిన్యూ ది సేమ్ ఫెనామినా. అయితే సర్వముఖంగా నా అభిమానాన్ని కోరేది ఏంటంటే, కొత్త తరం నూతన తరాన్ని నూతన తరం హీరోల్ని మీరు ఏ విధంగా తీసుకోవాలి రీజన్, మీరందరూ నా బిడ్డలు ఎలాగో నా బిడ్డలతో సమానమని ఎలా చెప్పానో వాళ్ళు కూడా నా బిడ్డలకు సమానం, వాళ్ళ ఏజ్ కూడా నా బిడ్డల ఏజ్. నా కుమారుడు 33 సంవత్సరాలు వచ్చినాయి, అలాగే ఈనాడు బాలకృష్ణ గారి, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కుడియనంగా అదే ఏజ్. వాళ్ళతో మన కంపారిజన్స్ ఉండకూడదు, వాళ్ళతో మనకు పోటీ ఉండకూడదు. అయితే వాళ్ళకి దోహదం చేయండి, లేకపోతే మీరు అంతగా మీరు నష్టపోతు సైడ్. అందువల్ల ఎవరితో మీకు పోటీ ఎక్కడ, ఈనాడు మనం మన బిడ్డలతో ఏంటండి తన బిడ్డతో పోటీ పడకూడదు, పడడు. అలాగే వాళ్ళంతా నా బిడ్డలు లాంటి వాడు, వాళ్ళతో నేను పోటీ పెట్టుకోను, మీరు కూడా పెట్టుకోవద్దు. ఇది సమూహంగా నా ఆవేదన నివేదన. ఇంత సన్మానం ఇంత ఘనంగా నేను చేసినందుకు పైన నేను సన్మానాన్ని ఇస్తున్నాను. మిత్రులందరికీ తెలుసు, వాళ్ళు కూడా చెప్పారు, జగన్మోహన్ రావు గారు, వెంకట్రావు గారు, శ్రీనివాసరావు గారు అంతా చెప్పారు. అయినా నేను తప్పిస్తున్నామని చూశాను ఈసారి కూడా, చాలా కాలం 10 ఏళ్ళు కలుగుతున్నాను. ఏమంటే పెదవాడు సెంట్రల్ ప్లేస్ అండి, నేను ఇంత కష్టపడుతుంటే మీరు సన్మానానికి కూడా మీరు ఆలోచించారు, సభాముఖం కనపడదు ఏమిటండి. కాబట్టి మీ అందరికీ తెలుసు నేను పబ్లిక్ ఫిగర్ అయినా ఐఎమ్ మోర్ ఏ ప్రైవేట్ పర్సన్, ఐఎమ్ ఏ ప్రైవేట్ మ్యాన్ దో ఐఎమ్ ఏ పబ్లిక్ ఫిగర్ దో ఐఎమ్ ఏ ప్రైవేట్ పర్సన్. సో ఒక షై టైప్ ఆఫ్ పర్సన్, ఈ సభలో అభినందనలు ఇవన్నీ కొద్దిగా ఇష్టపడే మనిషి కాదు. అయినా నేను ఏం సాధించానని అనిపిస్తుంది ఎప్పటికప్పుడు, ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. నటుడుగానే వ్యక్తిగా చాలా సాధించాల్సి ఉంది, నటుడుగా కూడా ఇంకెన్నో మెట్లు ఎక్కాల్సి ఉంది. అయినా నాకు సన్మానం ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఆల్సో ఏ కామన్ మన మన సో మెనీ పీపుల్ అనే ఫీలింగ్ నాలో ఈ సన్మానాలు ఇవన్నీ అంతగా ఇష్టపడేవాడు కాదు. అయినా తప్పించుకోవడాన్ని ఆ మంచి బలవంతం చేస్తే సరే ఫోన్ చేయండి, ఎన్నిసార్లు రోజులేమైన తర్వాత చేద్దామంటే ఫోన్ చేయండి, నేను చెప్తాను నేను రాజమండ్రి షూటింగ్కి వెళ్ళాను. ఫోన్ చేయకుండా డైరెక్ట్గా కాలేజీకి వచ్చాను. సో దేహ యాక్చువల్లీ కాదు, ఇంత ప్రేమతో ఎంత అభిమానంతో వాళ్ళందరూ వచ్చినప్పుడు కాలంతో బాగోలేదు. అవకాశం కూడా ఉంది కాబట్టి ఇక్కడ 10 రోజులు ఇప్పుడు మా ఊళ్ళో ఉండే అవకాశం వచ్చింది ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశాను. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, వన్ అండ్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ మై హార్ట్, from my mind, from everything of mine. Thank you very much. Subscribe us and press the bell icon for more interesting updates.